హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఫైబర్లో వాట్సాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో ఏమని టైప్ చేస్తారంటే టెక్ బ్యానర్ తెలుగు బ్లాగ్ అని టైప్ చేయండి. సో మీకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ వచ్చింది. సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఒకవేళ మీకు ఆ విధంగా రాకపోతే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ పోస్ట్ లింక్ ఇస్తాను అన్నమాట, వెబ్సైట్ లింక్. సో దాని ద్వారా అయితే ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఒక పోస్ట్ అయితే కానొస్తుందిగా. సో ఈ విధంగా యాడ్స్ వస్తాయి మీకు. సో ఈ యాడ్స్ని అన్నిటినీ క్లోజ్ చేసేయండి. న్యూ ట్యాబ్స్ ఓపెన్ అయితే సో హౌ టు డౌన్లోడ్ వాట్సాప్ ఇన్ ఏపీఫైబర్ అనే పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పోస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో పోస్ట్ని అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేశాక మీకు లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే కానొస్తుంది అన్నమాట, సో డౌన్లోడ్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో న్యూ ట్యాబ్లో మీకు ఇక్కడ టాప్లో ఒక డౌన్లోడ్ ఐకాన్ అయితే కానొస్తుందిగా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక డౌన్లోడ్ ఎనిమి మీద అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ ఎనిమి మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు వాట్సాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది. సో గైస్, వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో మనకైతే యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో యాప్ మీద అయితే క్లిక్ చేయండి. సో యాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుందన్నమాట. సో మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ విధంగా ఇన్స్టాల్ అవడానికి. సో యాప్ అయితే మనకైతే ఇన్స్టాల్ అయితే అయిందన్నమాట. అయ్యాక ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసేసరికి మై అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వచ్చేయండి. సో సెట్టింగ్స్లో యాప్స్ ఓపెన్ చేస్తే మీకు వాట్సాప్ యాప్ అయితే కానొస్తుంది. సో వాట్సాప్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో అగ్రి అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో +91 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ మన ఏపీ పేపర్ ల్యాండ్ లైన్ నెంబర్ అయితే ఇస్తున్నా. సో మీకు డెమో చూపించడానికి. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో మీ దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెసేజ్ సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేయకుండా కాల్ మీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వాట్సాప్లో డైరెక్ట్గా మీకు ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తారనమాట. అప్పుడు మీకు ఒక ఓటీపీ అయితే చెప్తారు. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు. సో నేనైతే ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి చూపిస్తా మీకు. సో ఇక్కడైతే టైమింగ్ అయితే పడుతుంది. సో ఓటీపీ అయితే వచ్చింది నాకు. సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నా. సో మన ఏపీ ఫైబర్ నెంబర్ ద్వారా కూడా మన వాట్సాప్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అది ల్యాండ్ ఫోన్ ఉంటే. సో స్కిప్ అయినా క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్ ఉంది కాబట్టి తీసుకెళ్ళింది. స్కిప్ అయితే క్లిక్ చేయండి. గెట్ పర్మిషన్ మీద కూడా క్లిక్ స్కిప్ అయితే చేసేయండి అన్నమాట. సో ఇక్కడైతే మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే టెక్ బ్యానర్ తెలుగు అని నేనైతే ఎంటర్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి అన్నమాట. సో మనకైతే వాట్సాప్ అయితే క్రియేట్ అయిపోయింది. స్టేటస్ అలాగే కాల్స్ అన్నీ అయితే చూడవచ్చు. సో మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
మీరు ఎక్కడ నుండి వీడియోస్ చూస్తున్నారు కూడా మీ లొకేషన్ అయితే కామెంట్ అయితే చేయండి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం. నేనైతే హాయ్ అని కూడా అయితే పెట్టా, వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో అనేది ఒక లైక్ ఇచ్చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.